वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। అల్లా సుబ్హాన తాలా యొక్క కరుణ కటాక్షం చే మనకు అల్లా తాలా అల్లా మార్గంలో ఒప్పుకున్నారు. ఈ మార్గము ఎంతో గొప్పది. ఉభయ లోకంలో సాఫల్యము ప్రసాదించేది. అల్లా ప్రసన్నత తన భక్తులకు ఇస్తున్నాడు. అల్లా తాలా మెచ్చుకొని తన యొక్క భక్తులకు సువిశాలమైన అంతము లేని జీవితంలో స్వర్గం ఇస్తున్నారు. అల్లతాలా సృష్టిలో స్త్రీలను పురుషులను పిల్లలను సృష్టించున్నారు. పురుషులు వారికి దీని ముఖ్య అవసరం వారి జీవితంలో, స్త్రీలకు దీని ముఖ్య అవసరం, పిల్లలకు దీని అవసరం. మన అందరిలో అల్లా యొక్క ఆధ్యాత్మిక చింతన కలగాల, అల్లా యొక్క అనురాగాన్ని పొందాల, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని వారి యొక్క అడుగుజాడల్లో మనం అనుసరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రతి ఒక్క పనిలో నిద్ర లేచి నుంచి పడుకున్న వరకు జీవితము మొదలుకొని అంతిమ శ్వాస వరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని అవలంబించాలి. ఉభయ లోకములు సఫలీకృతమైనది, ఆత్మకు సంతోషమైనది, అల్లా అనుకూలత అల్లా ప్రసన్నత దొరుకుతుంది. అల్లా తాలా ఉభయ లోకంలో క్షేమములు శాంతి మోక్షము ప్రసాదిస్తాడు. అల్లా సుబ్హాన తాలా మనల్ని సృష్టించున్నాడు. సృష్టిలో వమా ఖలఖుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్, మన ఉద్దేశాన్ని మనను ఎందుకు సృష్టించాడు దాని గురించి ఖురాన్లో వ్యక్తపరుస్తున్నాడు అల్లా తాలా. నేను జిన్నాతులను మనుష్యులను నా ఆరాధనను గురించి నన్ను అర్థించమని నా ప్రార్థన చేయమని నా నామస్మరణము చేసి నా చింతలలో మీరు నిమగ్నులైతే మిమ్మల్ని నా చెంత చేర్చుకుంటాను, నా ప్రసన్నత ప్రసాదిస్తాను అంటున్నాడు. ఈ దావత్ యొక్క పనులు గొప్ప మేలు శుభములు పెట్టి ఉన్నాడు అల్లా సుబ్హానహు వ తాలా. ఇహపర సుఖము శాంతి, ఇహపర సుఖము శాంతి, ఉభయలోక సాఫల్యం, ఉభయలోక సాఫల్యం. ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ పిల్లలు కానీ తమ జీవితంలో ఒక్కడైనా అల్లాను నమ్ముకుని అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తాలా తప్ప ఎవరు పూజ్యనీయులు లేరు, సృష్టిలో పూజ్యనీయుడు ఒక్కడే అల్లా తాలా, ముహమ్మదు రసూలుల్లా, తౌహీద్ మరియు రిసాలత్ అంటే అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త సల్లల్లాహు యొక్క ఆచరణ. ఈ రెండు ఎవరి జీవితాలు ఉంటే వారికి మేము ఉభయ లోకంలో సాఫల్యము ప్రసాదిస్తాము. ఉభయ లోకంలో అల్లా తాలా విజయం ప్రసాదిస్తాడు, మన ఆత్మలకు సంతోషాన్ని ఇస్తాడు.
మనకు ఆరాధన గుణం ఇస్తాడు. ఆ తర్వాత అల్లా యొక్క మెప్పు మనకందరికీ కలుగుతుంది. ఆ తర్వాత ఆఖిరత్ యొక్క నరకాగ్ని ఆహుతి దూరమైపోతుంది. ఆ గొప్ప మహిమలో అల్లా సుబ్హాన తాలా ధార్మికములో పెట్టిన్నాం. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో, ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, అటువంటి వారికి నేను ఇహము పరము ఉభయలోక సాఫల్యం ఇస్తాను అంటాడు. ఉభయలోక సాఫల్యము అల్లా తాలా ప్రాపంచిక సంపాదనలో పెట్టిలేడు. అయ్యా మీరు ధనము ధాన్యము వజ వైడూర్యాలు నగ నట్రా పుట్రా ఉంటే మీకు ప్రయోజకులు చేస్తాను అని ఎక్కడ అల్లా వాగ్దానం లేదు. ఆ భూప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రవక్త అల్లా యొక్క గొప్పతనాన్ని ఏకత్వాన్ని చాటి చెప్పాడు. లా ఇలాహా ఇల్లల్లాహ్ను చాటి చెప్పాడు. అల్లా తాలా తప్ప ఇతరులు ఎవరు పూజ్యనీయులు లేరని చాటి చెప్పాడు. అల్లాయే పరమ పూజ్యుడు, ప్రార్థనకు అర్హత కలిగిన వాడు. మన అందరి యొక్క సమస్యలను కోరికలను సమర్థించేవాడు, దాన్ని పూర్తి చేసేవాడు అల్లా. అల్లా తప్ప ఇతరులు ఎవ్వరు ఏమీ చేయలేరు, ప్రపంచంలో చేయలేరు, మరి ఆఖిరతలు చేయలేరు. సర్వనియామకం అల్లా హస్తంలో ఉంది. ఇప్పుడు పగటి వెలుగ్గా ఉంది, కొన్ని గంటలు జరిగిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా రాత్రి చీకటిగా ఏర్పడుతుంది. రాత్రి యొక్క చీకటి ఉంది, ఆ చీకటి కొన్ని గంటలు జరిగిన తర్వాత మళ్ళీ చుక్కల్లో వెలుగు సమాప్త విధంగా, చంద్రుల కాంతి సమాప్త విధంగా, మళ్ళీ సూర్యుల కిరణాలు మొదలవుతాయి. ఇవన్నీ నా హస్తంలో ఉన్నాయి అని రాలట. వీటికన్నిటికీ నేను యజమాన్ని. ఇవన్నీ నా యొక్క ఆజ్ఞకు లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు నా హస్తమునందు ఇవ్వడి ఉన్నది. ఇన్నల్లాహ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్, నిశ్చయముగా సమస్త అధికారిని నేనే, సమస్తము నా వైపే, ఆ సమస్తము నా నుంచే జరిగే, సమస్తము నా నుంచే జరిగేది రాదు. అల్లా తాలా తన యొక్క కీర్తనాన్ని చేయడానికి, తన యొక్క భక్తితో వ్యక్తపరచడానికి, తన నామస్మరణం చేయడానికి మనందరినీ సృష్టించిన, మనందరినీ సృష్టించిన. ఇక మనకు అల్లా సుబ్హాన తాలా ఉభయలోక సాఫల్యము అల్లా సుబ్హాన తాలా తన యొక్క ఆజ్ఞ పాలనలో పెట్టినాడు. ఉభయలోక సాఫల్యము మనకు అల్లా సుబ్హాన తాలా మొహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలో పెట్టినాడు. ఈ రెండు మన జీవితంలో తీసుకొని రావాలా, ఈ రెండు మన జీవితంలో తీసుకొని రావాలా, దాని కొరకు మనం పాటుపడాలి, దాని కొరకు పాటుపడాలా, దాని కొరకు మనకు అల్లా సుబ్హాన తాలా స్వల్పకాల జీవితం ఇచ్చిన్నాడు. ఈ ప్రపంచాన్ని స్వల్పకాల జీవితం ఇచ్చిన్నాడు. ఆ స్వల్పకాలంలో అల్ప జీవితంలో ఆరాధన చేసి అల్లా మెప్పును పొందిరండి అన్నాడు. ఆరాధన చేసి అల్లా మెప్పును పొందిరండి. అల్లా మెప్పు అల్లా సుబ్హాన తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలో పెట్టినాడు. ప్రతి కార్య సాధన, ప్రతి కార్యంలో ముహమ్మదు రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడవండి. వారు ఏ విధంగా జీవితము జీవించున్నారో దాన్ని తెలుసుకొని ఆ విధానాన్ని పాటించండి. ఆ విధానాన్ని పాటించిన వారు సర్వజ్ఞులు. ఆ విధానాన్ని పాటించిన వారు సర్వజ్ఞులు. జీవితంలో విజయం పొందిన వారు. ఇహములో నేను వారికి ఆత్మానందం ఇస్తాను, చనిపోయిన తర్వాత మహానందాన్ని పొందుతారు. ఆ తర్వాత ఆనందమే ఆనందం, ఆనందానికి ఆవగించంత కొరత లేని ఆనందం అల్లా సుబ్హాన తాలా స్వర్గంలో ప్రసాదిస్తారు. అటువంటి జీవితానికి పాటుపడటం కొరకు ఈ ప్రపంచంలో మనం మన యొక్క
విధిని సంపూర్ణం చేసుకోవాలి. విధిని సంపూర్ణం చేసుకోవాలి. అల్లా ఆజ్ఞ ఏముంది, ప్రవక్త ఆచరణ ఏముంది, మన అందరం విశేషించిన అల్లాపై నమ్మకం పెట్టి ఉన్నాం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, అల్లా తాలా తప్ప ఇతరులెవరు ప్రార్థనకు అర్హత కలిగిన వారు లేరు. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క మార్గాన్ని తెలిపిన వారు, అనుసరించిన వారు, తనకు తాను అనుసరిస్తూ ఇతరులకు ఆదేశించిన వారు, ఇతరులకు ఆదేశించిన వారు. అల్లా సుబ్హానహు తాలా యొక్క ఆజ్ఞ పాలన ప్రవక్త ఆదేశంలో పెట్టిన్నారు. అందుకే సహాబాలు వారి యొక్క శిష్యులు మహాప్రవక్త యొక్క ఈ కలిమాను వారికి బాగా అర్థమైపోయింది. ఒక్కసారి నోట ఉచ్చరించి హృదయంతో ఒప్పుకున్నారంటే వారి పాపాలన్నీ కళ్ళతేరిపోయాయి. అందుకే ఈ కలిమ మహామంత్రం అన్న, మోక్ష మంత్రము, పాపాలు పరిహారం చేసే మంత్రము, పుణ్యాన్ని ప్రసాదించే మంత్రము, భక్తి మంత్రము, ముక్తి మంత్రము, మహామంత్రము, సర్వ పాపాలను పరిహారం చేసే మంత్రం ఈ కలిమ. నిస్సందేహముగా నిర్మలమైన మనస్సుతో ఒక్కసారి ఈ కలిమాను పలికిన అటువంటి వారిపై స్వర్గము వాజివగును అని అన్నారు హదీసులో. నిస్సందేహముగా ఎలాంటి సందేహం లేకుండా, మనసు ఎటువంటిది, నిర్మలమైన మనసు, ఏ మలినము లేనటువంటి మనసు, చిత్తశుద్ధితో ఈ వాక్కులను ఎవరైతే నోట పఠించి మనసుతో ఒప్పుకుంటారో వారికి స్వర్గము తప్పదు, వారికి స్వర్గం తప్పదు, తప్పకుండా వారికి స్వర్గం. హదీస్ యొక్క వివరం ఈ విధంగా చెప్పిన్నారు. మన్ ఖులలా ఇలాహా ఇల్లల్లాహ్ ముక్లిసన్ దఖలల్ జన్న ఔ కమా ఖాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే నిస్సందేహముగా నిర్మలమైన మనసుతో ఈ కలిమాను పఠించి ఉన్నారో వారికి స్వర్గము అని. అందుకే ఎన్ని పాపాలతో ఇమిడి కూడా ఈ కలిమాను ఎవరైతే పఠిస్తారో వారి పాపాలు పరిహారం అవుతుంది, వారికి పరివర్తనము దొరుకుతుంది, అల్లా తాలా ఆ పాపాలకు ప్రతిఫలంగా పుణ్యాలు ప్రసాదిస్తాడు, ఆ పుణ్యాలకు ప్రతిఫలంగా మోక్షం ఇస్తాడు, మోక్షానికి ప్రతిఫలంగా స్వర్గం ఇస్తాడు. ఎన్ని మహిమలతో కూడి ఉన్నది ఈ కలిమ. ఈ కలిమ చదువుకున్న స్త్రీ కానీ, పురుషుడు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరికి అల్లా యొక్క విధేయత తెలపడానికి ప్రప్రథమమైన విధేయత నమాజ్. నమాజ్ను ఎట్టి పరిస్థితులు వదలకూడదు అన్న మహాప్రవక్త సల్లల్లాహు, నమాజ్ను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ప్రవక్త గారి యొక్క కాలంలో వంచకులు కూడా సామూహిక నమాజ్ను వదిలిపెట్టేవారు కాదు. వంచకులు అంటే, వంచకులు అంటే నోట ఒకటి మనసులో ఒకటి, నోట ఒకటి మనసులో, అదే చెప్తారు సామెత, కడుపులో కత్తెర్లు నోట సక్కెర్లు అంట, కడుపులో కత్తెర్లు నోట సక్కెర్లు అంట వంచకులు. అటువంటి వంచకులకు ప్రవక్త గారి యొక్క కాలంలో నమాజు జమాతుతోని వదిలిపెట్టుట వారికి పెద్ద బరువుగా ఉంది. అరేరే, మేము నమాజ్ చదువుకుంటే మాకు వంచకుళ్ళు లెక్క కడతారేమో అని అల్లాకు భయపడి కాదు, ప్రవక్త సరసం భయపడి నమాజ్ చేశాం. వంచకుళ్ళు నమాజ్ వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు ఈ రోజులో నమాజ్ మనం ఎన్నో నమాజులు చదువుతున్నాం, ఎందుకు? దాని విలువ మనకు తెలియదు, దాన్ని లెక్క కట్టలేదు. ఒక హదీజ్ వివరంలో ఈ విధంగా వచ్చింది, ఎవరైతే పురుషులు సామూహికంగా మసీదు ఉండి సామూహికంగా నమాజ్ చదవకపోతే అటువంటి వారు తన ఇళ్లలో నమాజ్ చేసిన నమాజు యొక్క సరైన పుణ్యము సంపాదించలేరు అన్న.
అందుకు సామూహికమైన నమాజు పురుషునికి తప్పనిసరిగా, ఆ స్త్రీలు తమ ఇళ్లలో సమయానుకూలంగా సమయాన్ని అనుసరించి నమాజ్ చేయాలి. ఆ నమాజు చేయని వాడు విశ్వాసులు లెక్కింపబడు, విశ్వాసులు లెక్కింపబడు. ప్రపంచంలో ఘోరమైన పాపం ఏదయ్యా అంటే తెలిసి నమాజును వదిలిపెట్టుట అని అన్నాను. ప్రపంచంలో ఘోరమైన పాపాలు, వడ్డీ తినడం పాపమే, హత్య చేయడం పాపమే, సారాయి త్రాగడం, జూదము, ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలండి. ఈ అన్ని పాపాల కంటే పెద్ద పాపము ఎరుకగలిగి నమాజును వదిలిపెట్టుట అని అన్నాను. మన్ తరక సలాత ముతామ్మిదన్ ఫఖద కఫర ఔ కమా ఖాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ రంద ఈ విధంగా వివరించినారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎరగగలిగి నమాజ్ ఒక్క కూడా నమాజ్ను వదిలిపెట్టి ఉన్నారంటే వారు విశ్వాసం నుంచి తొలగించబడిన వారు అని. ఇంత పెద్ద మహాపాపం నమాజ్ వదిలి. సామూహికంగా పురుషులు మసీదు నందు నమాజ్ చేస్తే ఒక్క నమాజు యొక్క పుణ్యాలు హదీస్ యందు ఏ విధంగా వచ్చిందంటే అల్ ముజాయిఫ్ అని వచ్చింది. అల్ ముజాయిఫ్ అంటే రెట్టింపులు, ఒకటి ఇంటూ ఒకటి రెండు, రెండు ఇంటూ రెండు నాలుగు, నాలుగు ఇంటూ నాలుగు పదహారు, పదహారు ఇంటూ పదహారు, ఆ విధంగా 27 సార్లు లెక్క కడితే పుణ్యాల విలువ వచ్చేసి 3,55,54,432 పుణ్యాలు అని. అందుకే సహాబాలకు ఒక్కసారి సామూహికంగా అంటే జమాత్ నమాజ్ తప్పిపోయిందంటే 7 రోజుల వరకు గెలిచారు. 7 రోజుల వరకు తన గత పాపాన్ని ఎంచి ఎల్లా ముందర విలపించేవారు, ఏడిచేవారు. ఏ విధంగా నా ఇంట్లో నా భార్య పిల్లలు చనిపోతే ఎంత దుఃఖంలో ఉంటారో అంతకంటే అధికంగా దుఃఖంలో ఉండి ఏడ్చేవారు, విలపించారు. వల్ల ఏ పాపం వలన ఈరోజు సామూహికంగా జమాతో నమాజ్ చదవలేకపోయినాను, నేను ఈరోజు తినటువంటి ఆహారం ఏమైనా కలుషితమా, లేదా సంపాదనలో కలుషితమా, లేదా గత జీవితంలో గత పాపాలను ఏమన్నా చేసి ఉన్నానా, దేని ఫలితం వల్ల ఈరోజు జమాత్ సామూహికంగా నమాజ్ చదవలేకపోయినాను, గత పాపాన్ని ఎంచి ఏడ్చేవారు, విలపించేవారు, విలపించేవారు, ఏడ్చేవారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల వరకు విలపించారు. ఎందుకంటే అపార నష్టం అని అన్నారు. ఒక్క నమాజును వదిలిపెట్టుట ఘోరమైన నష్టము. హరీష్ ఎంత ఈ విధంగా వివరం వచ్చింది, అయ్యా తెలిసి ఎరుక కలిగి ఒక్క నమాజును వదిలిపెట్టిన దాని యొక్క పాపం ఎటువంటిదంటే తన భార్య పిల్లలు ఇల్లు సంపదన నగ నట్ర పుట్ర అన్నిటినీ వదిలిన దానికంటే కూడా అధికమైన నష్టము అని. ఉదాహరణకు మనం ప్రపంచంలో ఏదన్నా పంట నష్టం వచ్చింది వర్షం లేక, బా ఏం చేస్తానో 10 లక్షల పంట 1-2 వారాలు పట్టింటే 10 లక్షలు ఎంచుకోకుండా వస్తుంది అని కాయ అన్న. ఎక్కువ వర్షం వచ్చి మురిగిపోయాను అన్న, అతివృష్టి అనావృష్టి ఏది లేకపోతే మరి ఎట్లా భయ్, పట్టి కరువు, పచ్చి కరువు, బొక్కల కరువు, ఆ కరువు, ఈ కరువు అన్నాడు. చింతిస్తాడు, నాకు ఇంత నష్టమైంది, ఇప్పుడు నేను శనిగలు 10 ఎకరాలు వేసింది, ఎకరాకు 6 క్వింటాలు వస్తాయి అనుకోండి, రాలేకపోయింది, ఒక్క వాన పడింటి వస్తుండే కదన్నా, ఒక్క వాన లేనందుకు అయిపోయాను, చేను మలమల మాడిపోయాను అంటావా లేదా, మంది ముందు చెప్పుకుంటాం. హా ఎప్పుడే కానీ అరే నేను ఒక్క నమాజును వదిలిపెట్టినందుకు ఇంత నష్టం జరిగింది అని మన మనసులో తాపత్రం, చింతన ఎప్పుడన్నా మనకు కలిగిందా? కలగలేదు. ఎందుకు? దీనిపైన మనం శ్రమ చేయాలి.
ధార్మికంపై పని చేయలేదు. అందుకొరకు నమాజు వదులుకున్నా కానీ ఏం చింత ఉండదు. అందుకే మహాప్రభు సల్లల్లాహు అన్నిటికంటే ప్రపంచంలో ఘోరమైన పెద్ద పాపం ఏదయ్యా అంటే తెలిసి నమాజు వదిలిపెట్టుట అన్న. తెలిసి నమాజు ఈ రోజులో స్త్రీలకు పురుషులకు అందరికీ తెలుసు నమాజ్ చేయాలని. చిన్న పిల్లవాడిని అడిగిన అనుకో 5-6 సంవత్సరాల పిల్లలు ఎన్నిసార్లు నమాజ్ చేయాలంటే 5 సార్లు అంటారు. ఇక మన నమాజ్ 5 సార్లు అవుతుందా? అల్లాకే తెలుసు. ఎందుకంటే మనకు ఈరోజు దీని విలువ తెలియక ఆ యొక్క పుణ్యాన్ని వదులుకుంటున్నాం. ఆ సహాబాలకు వారి యొక్క శిష్యులు తాబయిన్లకు వారి యొక్క శిష్యులు తవి తాబయిన్లకు ఔలియల్లాలకు ఉల్మాయి ఉజ్జాంకు నమాజు యొక్క విలువ తెలిసింది కాబట్టి నమాజు ఒక్కసారి జమాత్తో నమాజ్ చదవలేదంటే చింతన కలిగింది. ఒకసారి షఖీక్ బల్ఖీ రామతుల్లాలయ్ ఒక మహాభక్తుడు దాదాపు 40 సంవత్సరాలు తక్బీరేవుల కానీ సామూహిక నమాజు కానీ తప్పలేదు. ఒకరోజు అనుకోకుండా రాత్రి మేల్కొన్నాడు, తహజ్జుద్ ఇక అంతిమ దశలో సుభా నమాజ్ చదివే దశలో కొనుకుపట్టినాడు. అనుకోకుండా సూర్యుడు పొడిచినాడు, తెల్లగైంది. దుడాల్లో లేచినాడు, అరే ఎంత పొరపాటు అయిపోయింది, ఈరోజు ఉదయం నమాజ్ సామూహికంగా చదవలేకపోయినాను కదా అని తన మనసులో చింతన కలిగింది, ఆవేదన కలిగింది. ఇక ఆ నమాజు చదివాలని తను ఒక్కసారి సామూహికంగా నమాజు చదివితే 27 రెట్లు పుణ్యాలు అని తన యొక్క నమాజును 27 సార్లు చదివాడు. ఆ నమాజును 27 సార్లు చదివినాడు. ఆ తర్వాత ఆకాశవాణి పలుకులు పలికింది. ఆకాశవాణి ఓ షఖీ బల్ఖీ రామతుల్లాలయ్ గారు, మీరు నమాజు తప్పిపోయిందని 27 సార్లు నమాజ్ అయితే చదివి ఉన్నారు కానీ సామూహికంగా నమాజు చదివినప్పుడు ఇమాము గారు సూర్యపాత్య చదువుతారు, ఆ సూర్యపాత్య చదివి వలజాలీనని అంతిమం చేస్తారా సూరాలో, అప్పుడు ముక్తదీలందరూ ఆమీన్ అంటారు, ఫరిస్తలు ఆమీన్ అంటారు. ఈ ఆమీన్ యొక్క పుణ్యాన్ని ఎక్కడ కలుపుతావయ్యా? ఇక ఎక్కి ఏడ్చడం మొదలు, ఏడుస్తున్నాడు. అల్లా ముందర తన గతాన్ని ఎంచుకొని ఒకవేళ నా సంతానంలో ఎవరైనా చనిపోయింటే ఈ బలక్లో ఉన్న వారందరూ వచ్చి నన్ను ఓదార్చేవారు, అయ్యా నీ సంతానమేమి మా సంతానం కూడా పోతారు, ప్రపంచం వదులుకుంటారు, అల్లా తాలా ఈ నిర్ణయాలు పెట్టి ఉన్నాడు అని ఈ బలక్లో ఉన్న వారందరూ నన్ను ఓదార్చేవారు. కానీ నా నమాజు తప్పిపోయిందంటే నన్ను ఓదార్చేవారు ఒక్కరూ దొరకలేదు. ఆ విధంగా చింత ఏడుస్తున్నాడు. ఆయన తపన వలన ఆ ఇంటి యందు నుంచి ఒక మూల శబ్దం వచ్చింది, అయ్యా నీ యొక్క విలపించి విలాపానికి 7 మంది జిన్నాతులు ఇంతవరకు చనిపోయారు, ఇంకా ఎంతమందిని చంపాలని ఉన్నావు అని శబ్దం వచ్చింది. ఆ విధంగా అల్లా యొక్క భయము భీతి ఔలియల్లాల కాలంలో కలిగింది. ఇంకా సహాబాల కాలం అంటే ఇంకా అది చాలా ఉత్తమమైనది. ఆ తాబయిన్ల కాలం కూడా ఉత్తమమైంది. సుమ్మల్లజీన ఎలూనహం అన్న మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం. నా తర్వాత అంటే తవే తాబయిన్ల వరకు మంచి కాలం అని చెప్పారు. ఆ విధంగా అంత మంచి కాలంలో అటువంటి భక్తులు నమాజును వదులుకున్నారంటే అల్లా ముందర భయపడేవారు. ఈ ధార్మికానికి
మరి ఈ విద్య రావాలంటే ప్రతి స్త్రీకు పురుషునికి ధార్మిక విద్య ముఖ్యం. ఆ ధార్మిక విద్యలో ధర్మ విధానము తెలుస్తుంది, అల్లా ఎరుక జ్ఞానము కలుగుతుంది, మహాప్రవక్త సల్లల్లాహు ఆచరణ విధేత మనకు తెలుస్తుంది. అందుకొరకు ప్రతి స్త్రీకి పురుషునికి ధార్మిక విద్యలో ఇంత మనము తెలుసుకోవాలా, ధర్మమేది అధర్మమేది, న్యాయమేది అన్యాయమేది, జ్ఞానమేది అజ్ఞానమేది, దీని యొక్క హరాము ఏది హలాలేది, దీని తేడా తారతమ్యము తెలుసుకోవడానికి ప్రతి పురుషునికి స్త్రీకి ధార్మిక విద్య ముఖ్యం. ధర్మ విద్య కొరకు ఎవరైతే తన ఇంటిని వదులు అల్లా వారికి వెళ్తారో, ఎంత దూరం వరకు వెళ్తారో అంత దూరం వరకు వారి యొక్క స్వర్గాన్ని అలంకరించబడతారు. ప్రతి ఒక్క జీవరాశి మన పాపాల పరిహారం కొరకు అల్లాను అర్థిస్తాం. ధార్మిక విద్య ఎటువంటిదంటే అల్లా యొక్క గుర్తింపును తెలిపేది ఆ విద్య. ఆ విద్యలో విఘ్న వికాసం దొరుకుతుంది, అల్లా యొక్క స్తోత్రం తెలుస్తుంది, అల్లా నామస్మరణం ఏమిటి తెలుస్తుంది, ఆ విద్యలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ ఏమిటి అని తెలుస్తుంది. అందుకొరకు ధార్మిక విద్య ప్రతి స్త్రీకు పురుషునికి ముఖ్య అవసరం. అటువంటి జ్ఞానోదయం పొందడానికి అల్లా మార్గంలో వెళ్ళాం చెప్పాం. ఇప్పుడు మనం అల్లా మార్గంలో వచ్చినాం ఈ మూడు రోజులు. ఈ మూడు రోజుల్లో మనకు విద్య రాదు. విద్య మూలానికి ఒక అనుకూలత, ఇది మూడు రోజులు విద్య మూలానికి ఒక అనుకూలత. ఈ అనుకూలత వలన మళ్ళీ ముందుకు సాగవచ్చు. ఉదాహరణకు చేను ఉంది, దాన్ని దున్నకపోతే పనికి రాదు, దున్నకపోతే పనికి రాదు. ఆ దున్నిన తర్వాత మళ్ళీ పాయాలా, పాసిన తర్వాత మళ్ళీ అదును పదును చూసుకొని విత్తనం వేయాలా. అదేవిధంగా మన యొక్క హృదయాల్లో అలుముకున్నటువంటి చీకటిని దూరం చేయడానికి, మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి, ధార్మిక మూలాన్ని తెలపడానికి ఈ జమాత్ యొక్క పని, ఈ జమాత్ యొక్క పని. ఈ జమాత్లో వెళ్ళిన తర్వాత మనం ధర్మం ఏది అధర్మం ఏది తెలుస్తుంది, విద్యను గురించి తెలుస్తుంది, విద్య యొక్క విలువ ఏమిటి. విద్య అంటే డిగ్రీలు సంపాదించడం కదా, అది డిగ్రీలన్నీ కోటి విద్యలు కూటి కొరకే, కాటి కొరకు ఏం చేస్తున్నావు. అల్లతల కాటి కొరకుల గురించి అడుగుతాడు, కోటి విద్యలు కాదు. ఒక డాక్టర్ అయినాడు కూటి కొరకే, ఇంజనీర్ కూటి కొరకు, ప్రొఫెసర్ కూటి కొరకే, సైన్సు చదివినాడు కూటి కొరకే, కాటి కొరకు దీంట్లో లేదు. ఏ విద్యలో అల్లా తాలా యొక్క జ్ఞానోదయం కలుగుతుందో, అల్లా యొక్క గుర్తింపు తెలుస్తుందో, ఏ విద్యలో ధర్మం ఏ విధంగా నడచాలా, ప్రవక్త యొక్క ఆచరణ తెలుస్తుందో, ఆ విద్య విలువైన విద్య. అందుకే విద్య లేనివాడు వింత పరచుకుంటే దీన్ని గురించి చెప్పాడు. మనము డిగ్రీలు చదవడము, ఆ తర్వాత దీన్ని మన విజ్ఞానం పెంచడం అనుకున్నాడు కాదు. దాంట్లో ధర్మం ఒక్కటి తెలియదు, అల్లా తాలా యొక్క గుర్తింపు ఉండదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ ఉండదు. ఒకడు ఆఖరు పిహెచ్డి చేశాడు, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. మా గురువు గారు చెప్పేవారు పి అంటే పాగల్, హెచ్ అంటే హౌలా, డి అంటే దివానా అని. పిహెచ్డి పి అంటే పాగల్ తిక్కుడు, హెచ్ అంటే హౌలా, అవునా ఏం తెలియనోడు, డి అంటే దివానా. అయ్యా మనం ఎక్కడి నుంచి వచ్చినాం, స్వర్గం నుంచి వచ్చినాం, మళ్ళీ స్వర్గంలోకి పోవాలా, ఆ స్వర్గంలోకి పోవడానికి దారి తెలుసుకోవాలా, ధర్మాన్ని తెలుసుకోవాలా. ఆ ధర్మాన్ని తెలిసిన వాడు ధన్యుడు, పుణ్యాత్ముడు, పరలోకానికి అర్హత కలిగిన వాడు. ఈడ పిహెచ్డి చేస్తే ఏం లాభం, ఆ పిహెచ్డి చేయండి. నేను ఎవరిని, నా కర్తవ్యం ఏది, మై ఉమ్మత్తు మేరా కామ్ దావత్ హై మేరా మకామ్ జన్నత్ హై. నేను ఉమ్మత్తును నా యొక్క విధేత దావత్ యొక్క పిలుపునివ్వాలా,
ధార్మికాన్ని తెలపాలా, ధర్మాన్ని వ్యక్తపరచాలా, ధర్మంపై నడచాలా, నడచమని ఆదేశించాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాస యొక్క విద్య. దీన్ని అంటారు విద్య. ఆ తర్వాత మనం సంఘంలో ఈ విధంగా మెలుగా పెద్దలతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, వీధి వారితో, పొరుగు వారితో ఏ విధంగా ఉండాలా, అందరికీ ఆదర్శంగా ఉండండి, అందరికీ నవ్విస్తూ కవ్విస్తూ అందరికీ ఆదేశిస్తూ నడవండి అని. మహాప్రభు సలసలను వారి విధానము దుమ్మెత్తి పోశారు, శపించలేదు, తీర్చలేదు. మరి ఆ తర్వాత వారిపై ప్రతీకారం తీసుకోలేదు. అరే దుమ్మెత్తి పోసిన వారికి క్షమించారు, కసు వచ్చి మీద వేసిన వారికి క్షమించారు. అందరి గురించి వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన కలుగజేసి నీ అనురాగం వీరి హృదయంలో పుట్టించి ఆచరణ గుణాన్ని వీరికి ఇచ్చి వల్ల విధేయతను తెలిపే భాగ్యం ప్రసాదించమని అడిగారు. అందుకే మనము అటువంటి వారికి సంఘంలో తోడ్పడాలి. అటువంటి పనిని మనం సంఘంలో చేయాల. అరే ముసల్మాన్ అంటే విధేయత తెలిపేవాడు, ఆ తర్వాత సువిశాల దృక్పథము కలిగినటువంటి వాడు, సువిశాలమైన మనస్సు కలిగినటువంటి వాడు, సున్నితంగా అందరికీ ధర్మంపై నడిపించి మార్గాన్ని చూపించేవాడు, మార్గదర్శకుడు. ప్రతి కార్య సాధన అల్లా కొరకు, ప్రతి కార్య సాధన అల్లా ప్రసన్నత వల్ల, నీ ప్రసన్నత వరకు నేను చేయుచున్నాను, నీ ప్రసన్నత నాకు ఉభయలోకంలో సాఫల్యం కలుగజేస్తుంది. అల్లా ప్రసన్నత లేదు, ప్రజల వెప్పు కొరకు చేసావు, నువ్వు కొండను సాధించావు, కానీ దానికి ఒక్క ఆవగింజంత పుణ్యం దొరకదు. అల్లా కొరకు ఒక ఖర్జురం పిక్క దానం చేసావు అల్లా ప్రసన్నత కొరకు వల్ల, నీ ప్రసన్నత కొరకు నేను ఈ పని చేయుచున్నాను. అల్లా సుబ్హానహు తఆలా ప్రసన్నుడై, అయ్యా నీ ఖర్జురం పిక్కకు నేను కొండల్లాగా పుణ్యాలు తయారు చేసి ఇస్తాను, ప్రజల మెప్పు కొరకు కొండలంతా పుణ్యం చేసిన ఆవగింజంతా ధర్మం దక్కదు, పుణ్యము రాదు, ధర్మం దక్కదు, పుణ్యము రాదు. మనం అందుకొరకు అల్లా యొక్క ప్రసన్నత, ప్రతి కార్య సాధనలో అల్లా ప్రసన్నత వల్ల, నీ మెప్పు కొరకు ఈ 2 రకాలు నమాజ్ చేస్తున్నాను వల్ల, ఈ 2 రూపాయలు నేను సదఖా చేస్తున్నాను నీ మెప్పు కొరకు. మంది చూస్తున్నారని తీసి చూపడానికి కొండలంత పుణ్యాలు చేసిన ఆవగింజంతా అర్థం ఉండదు, దానితో ఫలితం ఉండదు, పుణ్యం ఉండదు. ఎవరైతే చూపుడాయ కొరకు ఎవరైతే పుణ్యం చేస్తాడో అటువంటి పుణ్య యొక్క ఫలితం దొరకదు, అటువంటి వారికి నరకం దొరుకుతుంది అన్న. అటువంటి వారికి నరకం దొరుకుతుంది. అల్లా ప్రసన్నత కొరకు ప్రతి కార్య సాధనలో వల్ల, నీ ప్రసన్నత నాకు చాలు. నీవు అప్రసన్నుడు అయితే నాకు విజయం లేదు. నీ అప్రసన్నత నుంచి దూరం తొలగించి నీ ప్రసన్నత కొరకు నేను చేస్తున్నాను, విధిదానం చేస్తున్నాను, నమాజ్ చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ప్రతి ఒక్క కార్యంలో నీ ప్రసన్నత. అందుకు కార్యము కంటే ముందు సంకల్పం చేయండి, కార్య మధ్యంలో సంకల్పం చేయండి, కార్య అంతంలో సంకల్పం చేయండి. ఆ తర్వాత అల్లాను అర్థించాలి, వల్లా నీ ప్రసన్నత కొరకు చేసి ఉన్నాను. దీనిలో ఏదైనా చూపుడాయకం ఉంది, మంది యొక్క మెప్పు ఉంది అంటే దాన్ని తొలగించి నన్ను కాపాడు, శైతాన్ యొక్క కీడు నుంచి తొలగించి, కోరికల యొక్క కళ్యాణం తప్పించి నాకు నీ ప్రసన్నత కొరకు చేసే భాగ్యం ప్రసాదించు. ఇప్పుడు మనము మన యొక్క కాలాన్ని ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉపయోగించాలా, ధర్మం పైన అధర్మం పైన, దాన్ని తెలుసుకోవడానికి జీవితంలో ఎన్ని పనులున్నా కానీ, ఎటువంటి కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాల్లో పనుల్లో అటువైపు పక్కకు తోసి
ఆధ్యాత్మిక చింతన అల్లా అనురాగము అల్లా ప్రసన్నత కొరకు 4 మాసాలు ప్రతి ఒక్కరికి పనింది. పని లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరి ప్రపంచంలో ఈ శ్వాస ఉన్నంత వరకు ఆశ అన్న, శ్వాస ఉన్నంత వరకు ఆశ అన్న. అని వల్ల నీ ప్రసన్నత కొరకు నీ మార్గం వెళ్ళే భాగ్యము నాకు ప్రసాదించు, నాకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చి నా మనసులో విశ్వాస కాంతిని నింపి నేను ఆచన్న గుణము నాలో ప్రసాదించు అల్లా. నిన్ను ఆరాధించే యొక్క భక్తితో నాలో ప్రసాదించు. నీ యొక్క భక్తునిగా నేను వెలిగి ప్రపంచంలో ఉండాలా, శాశ్వతమైన జీవితాన్ని పొందాలా. చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితాన్ని పొందాలా ఈ జీవితం తర్వాత. ఆ దాని కొరకు మనం 4 మాసాలు 40 రోజులు 3 రోజులు ఈ 3 రోజులు కూడా అల్లా తాలా మనకు ఎన్నో పుణ్యాలు ప్రసాదిస్తారు. అల్లా మార్గంలో ఎవరైతే వెళ్తారో ధన కాల ప్రాణాన్ని వ్యయం చేసి ఆధ్యాత్మిక చింతన కొరకు అల్లారా అల్లా అనురాగాన్ని పొందుట కొరకు ప్రకృతుల కళ్ళ యొక్క విధానాన్ని తెలుసుకున్న కొరకు ఎవరైతే ఈ ప్రపంచంలో ధన కాల ప్రాణాన్ని వేలు చేస్తారో అటువంటి వారికి నేను ఆధ్యాత్మిక చింతన ఇస్తాను. ఆ తర్వాత ఆలోచనకు శక్తి ప్రసాదిస్తాను, ఒప్పుకోవడానికి హృదయం ఇస్తాను, ఒప్పుకునే తత్వానికి హృదయం ఇస్తాను, ఓర్పు సహనము చేయడానికి శరీరంలో సత్వ ఇస్తాను అంటారు. ఇవన్నీ బలాలు అల్లా సుభాను తల తన యొక్క మార్గంలో పెట్టి తన యొక్క మార్గంలో పెట్టిన ఈ అందుకొరకు మనం 3 రోజులు వచ్చినాం. ఇక ఆ తర్వాత మన గ్రామంలో ప్రతి ఒక్కరికి 3 రోజులు అల్లా మార్గం పంపించాలా. ఆ తర్వాత మనం మళ్ళీ ఒకసారి 3 రోజులు పోవాలి. ఆ తర్వాత 10 రోజులు తమ స్త్రీలతో భార్యతో పాటు 10 రోజులు వెళ్ళండి. ఆ తర్వాత 40 రోజులు వెళ్ళండి. ఆ తర్వాత ఒక విజ్ఞాన వికాసము దొరుకుతుంది, ఆ భక్తిత్వానికి ఒక మూలం దొరుకుతుంది, అల్లా సుభాన తల సహాయం దొరుకుతుంది, ఆ తర్వాత పాప విముక్తి జరుగుతుంది, అల్లా తల మనస్సుకు శాంతిని ఆహ్లాదకరాన్ని ప్రసాదిస్తారు. ఈరోజు ఆత్మకు ఆవేదన వల్ల ఎన్నెన్నో చెప్తున్నాడు. నల్ల బట్టలు వేస్తాడు, ఎర్ర బట్టలు వేస్తాడు, ఎన్నెన్నో వేస్తాడు. ఏ రాండే ఆత్మకు శాంతి, అల్లా తల ఆత్మశాంతి దాంట్లో పెట్టి నా ఆరాధనలో పెట్టినా, నా ఆరాధనలో పెట్టినా, నా ఆరాధన వైపు ఎవరైతే మళ్తారో వారికి ఆత్మశాంతి ఇస్తాను, దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, మరి నా అనుకూలత నేను ప్రసాదిస్తాను, నా ప్రసన్నత ప్రసాదిస్తాను, ఉభయంలో కూడా శాంతి క్షేమం ఇస్తాను. అల్లా తల మనకందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. దువా చేసుకోండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీమ్. అల్లాహుమ్మ లక అల్హమ్దు లక అష్-షుక్రు అల్లా యా హద సమద అల్లజీ లం యలిద్ వలం యూలద్ కుల్లహు కుఫువాన్ అహద్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ కమా సల్లైతా అలా ఇబ్రాహీమ వాలా అలీ ఇబ్రాహీమ ఇన్నకా హమీదుమ్ మజీద్. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ ఫిల్ ఆఖిరతి హసనతన్ వకినా అజాబన్ నార్. వల్లా తీర్చుకోవతి లేకుండా ఎన్నో గతంలో పాపాలు చేసిన ఆమెను క్షమించవల్ల మన్నించవల్ల జ్ఞానోదయం కలిగించి మా మనోన్నతను తెరిపించి మా యొక్క హృదయంలో విశ్వాస వెక్కును వెలుగును ప్రసాదించి వాళ్ళ ఉభయలోక సాఫల్యం మాకు ప్రసాదించవల్ల, అడగనున్నవన్నీ మాకు ప్రసాదించవల్ల, ఏవైతే అడగలేకపోతున్నా వాటిని మాకు ప్రసాదించవల్ల, వల్ల ఖురాన్ పారాయణ చేసే భాగ్యం ప్రసాదించవల్ల, నిర్విరామంగా నీ నామస్మరణం చేసే భాగ్యం ప్రసాదించవల్ల, వల్ల మా సంతానంలో ఆలయములను హాఫీసులను ప్రసాదించవల్ల, వల్ల ధార్మిక గుణాన్ని మాకు ప్రసాదించి ధర్మం పోయి నడిచే భాగ్యం ప్రసాదించి, వల్ల ఆచరణ విధేయత తెలిపి యొక్క భాగ్యం ప్రసాదించవల్ల, వల్ల ప్రతి కార్యము నీ ప్రసన్నత కొరకు చేసే భాగ్యం ప్రసాదించవల్ల, వల్ల నీ ప్రసన్నత ఉంటే మాకు చాలదా, వల్ల ఇతరుల మొప్పు నుంచి మాకు తప్పించి ఆఖరి యొక్క మొప్పును తీర్చి వల్ల ఉభయలోకంలో శాంతిని కలిగించే వల్ల, మా ఆత్మలకు ఆనందం ప్రసాదించవల్ల, అడగనున్నవన్నీ మాకు ప్రసాదించవల్ల, ప్రభుత్వం ఏ శుభకార్యముల గురించి అడిగి ఉన్నారో ఆ శుభకార్యంలో మాకు భాగస్వామ్యం ప్రసాదించవల్ల, ఏ కీడు నుంచి తొలుగుతూ కొరకు నిన్ను శరణు తెచ్చి ఉన్నారో ఆ కీడు నుంచి తొలగించి మాకు శరణు
చెరుంజి వచ్చి శైతాన్ కీడు నుంచి తొలగించి ఓ అల్లా వల్లా కోరికల కైపోతలు తప్పించి ఉభయలోక సాఫల్యం మాకు ప్రసాదించవల్లా. అడగనున్న అన్ని మాకు ప్రసాదించవల్లా. ఏవైతే అడగలేకపోతున్నాం వాటిని మాకు ప్రసాదించవల్లా. అల్లాహుమ్మ ఫిర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మ ఇర్హమ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు అలా ఖైరి ఖల్ఖి వనూరి అర్షిహి సయ్యిదిన షఫియన నబియన మౌలాన محمد بن عمر سلم سبحان ربك رب العزه عما يصفون والسلام على المرسلين والحمد لله سبحان الله العظيم سبحان الله العظيم شو يوم دي كان شان الله لا اله الا انت نستغفرك واتوب اليك امال راكلرا ఇన్న వెన్ తర్వాత నమాజును స్థిరపరచండి. ఆ అన్నలు తమ్ముళ్ళు అందరూ నమాజు స్థిరపరచండి. నమాజు కొరకు పిలుపుని ఇవ్వండి. ఇన్షాల్లా మస్జిద్ వాల్ జమాతులో పని చేయండి. ఇంటి ఎందు తాలీం జరపండి. పుస్తక పఠనం తెలుగులో కూడా పుస్తకాలు ఉన్నాయి. అల్లా మనకు అటువంటి సులభ మార్గం ఇచ్చినాడు. అల్లా యొక్క ప్రసాదములు ఇవన్నీ మనము వీటిని పాటించి మన యొక్క విశ్వాస అభివృద్ధి చేసి ఆచరణ అనుకూలత అల్లా మనకందరికీ ప్రసాదించుగాక. तश्किल का नामा लिखो, वही तश्किल कि अपने मर्द मसरत के साथ तीन दिन और मर्दों का नाम अलग तीन दिन और जिनके घरों में तालीम हो रही है वो तालीम के टाइम तीन पर्चे अलग तश्किल के बनाओ. मैं कैसे साफ कर दूँ. चलो चलो ये तो चलो.